నమస్తే. ఇంకో వార్త చూద్దాం. అసలు రాజకీయంగా పార్టీలు చేస్తున్నటువంటి వ్యవహార శైలి అది ఏ రకంగా ఉంది. విపక్ష కూటమిలు ఆ తర్వాత మిగతా పార్టీలన్నీ ఒకే వేదిక మీదకి రాబోతున్నటువంటి దాన్ని తెలిపేటువంటి ఒక వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. తెరపైకి విపక్ష కూటమి క్వశ్చన్ మార్క్, బీజేపీ మినహా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి, బీఆర్ఎస్ ను ఎదుర్చేందుకే నయా ప్లాన్. సో ఇక్కడ ఇది అది మిగతా వివరాల్లోకి చూస్తే బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో మరో ప్లాన్ సిద్ధమవుతున్నది. బీజేపీ మినహా విపక్ష పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చేందుకు ప్రణాళిక రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని రహస్య సమావేశాలు కూడా జరుగుతున్నట్టు టాక్. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ జనసమితి ఇటువంటి వేదికలన్నీ కాంగ్రెస్ తో కలిపి పోటీ చేసేందుకు స్కెచ్. సో పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపేటువంటి టాక్ కూడా ఇప్పటికే వారు చేరిపోయింది. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల, టీజేఎస్ అధినేత కోదండరాంతో సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదిక రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు, బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు విపక్ష పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. ఇందుకోసం రహస్యంగా కూడా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీరి కోసం ప్లాన్ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా, విపక్షాలన్నీ ఏకమవుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఈ నెల చివరి నాటికల్లా స్టేట్ పాలిటిక్స్ లో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. అదేంటో అనేది మనం అందరం చూస్తాం. సో ఒక రకమైనటువంటి ఇది శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రజల కోసం అని చెప్పేసి అన్ని పార్టీలన్నీ ఒకే పార్టీని గద్దె దించేందుకు నడుము గట్టి ఒకే వేదిక మీదకి రాపోవడానికి వేస్తున్నటువంటి ఒక ప్లాన్, ఒక ఎత్తుగడ అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనాను ప్రభుత్వ చేసినటువంటి కుట్రలు, తర్వాత అవినీతి, బాగోతాలు, కుంభకోణాలు అన్నిటినీ ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్దామనేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒకే పంత మీద ఒకే వేదిక మీదకి చేరబోతున్నట్టు తెలిపేటువంటి వార్త ఇది. సో ఇప్పుడు బీఆర్ఎస్ గుండెల్లో గుబులు పెట్టేటువంటిదే ఇది సమాచారం కనబడుతుంది. ఏది ఏమైనాను సో ఎన్నికల దగ్గర పడుతున్న ఈ టైం లోపల అన్ని పార్టీలన్నీ అలర్ట్ అయిపోతున్నాయి. అన్ని పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి వాదులందరూ బయటికి వెళ్తున్నారు. మరి ఇంకో పార్టీలో టికెట్ కోసమో మరి ఇంకా ఛాన్స్ కోసమని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వివిధ పార్టీలో ఉన్నటువంటి నేతల్లో అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యతిరేక ఓట్ల చీలికను నివారించేందుకు తర్వాత దాని యొక్క అన్ని రకాల చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ వ్యవహారం మొత్తం మూడో కంటికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ గోప్యంగా జరుగుతోంది. సో మరొకటి ప్రత్యామ్నాయ వేదికకు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర వేదికలు కూడా తగిన సహకారాన్ని ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా కూడాను ఏదో ఎంత ఒక మంచి శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. కాకపోతే పార్టీలన్నీ ఒకే దానికి మద్దతు ఇచ్చి వాటికి మెజార్టీ చేకూరిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచినా కూడాను వారు ప్రజాసేవ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. లేకపోతే అది కొంత మేరకు అవసరమైనటువంటి నిధులు తెప్పించలేక, ప్రజా అవసరాలను తీర్చలేకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అది ఇక కర్ణాటక ఫలితాల తర్వాతనే ఈ ప్రభావం అనేది భారీగా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అటు కాంగ్రెస్ కూడాను దూసుకుపోతుంది. కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి తీరులో పొలిటికల్ ఫైర్ రగులుతోంది. ఆ ఫైట్ ను చూసేందుకు చాలా మంది కూడా వీక్షిస్తున్నారు. లీడర్లు కూడా కొత్త లీడర్లు కూడా తయారవుతున్నారు. సో ఇలాంటి పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో ఒక రకమైనటువంటి ఉత్సాహం నింపుతూ కేంద్ర లీడర్లు కూడాను వారికి ఎంత ఒక ట్రైనింగ్ కూడా అనేటువంటిది ఇస్తున్నారు. వాళ్ళందరి లోపల నూతన ఉత్తేజం కల్పించేందుకు కూడా కృషి చేస్తున్నారు. సో ఏది ఏమైనాను ఒక మంచి శుభ పరిణామం దిశగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలన్నీ కొత్త ఎత్తుగడతోటి, కొత్త పొంతతోటి జనంలోకి వెళ్లేందుకు నయా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సో ఇవి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడతాయో వేచి చూద్దాం.